రాష్ట్రంలో సర్పంచ్లకు నెలకు పదిహేను వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్ విజ్ఞప్తి చేశారు మైనర్ గ్రామ పంచాయతీలు గిరిజన గ్రామ పంచాయతీల విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరారు నూతనంగా ఏర్పాటు అయిన ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం సర్వసభ్య సమావేశం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ల గ్రామ పంచాయతీలకు సంబంధించిన రాష్ట్ర కమిటీలు పలు తీర్మానం చేసిందని తెలిపారు ప్రస్తుతం సర్పంచ్ లకు నెలకు మూడు వేల రూపాయలు గౌరవ వేతనం లభిస్తుంది అన్నారు అయితే సర్పంచ్ లు వివిధ సమావేశాలకు హాజరవుతుండగా ఆ మొత్తం సరిపోవడం లేదని అభివృద్ధికి సంబంధించి మండల జిల్లా స్థాయి అధికారులను కలిసేందుకు వెళుతుంటే ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనం సరిపోవడం లేదని సర్పంచ్లు తమ సొంత డబ్బును వెచ్చిస్తున్నారని ఆయన తెలిపారు గ్రామ సచివాలయ సిబ్బంది సర్పంచ్ల ఆధీనంలో పనిచేయాలని రాష్ట్ర కమిటీ మరో తీర్మానం చేసిందన్నారు పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులపై కమిటీ చర్చించిందని పంచాయతీలను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను మళ్లించారని ఆయన విజ్ఞప్తి చేశారు సర్పంచ్ల ప్రమాదంలో మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్నింటి వెంకట్ బావాజీ నాయుడు రాష్ట్ర సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు ఉన్నారు